రోజు దేవుని వాక్యం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెషయా గ్రంథం 52:12. మనం ఎప్పుడు హడావిడిగానే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అందువలన దేవుడు ఎప్పుడైనా ఊరకుండు లేక కదలకుండా కూర్చో అన్నాడు. అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చేయబోతున్నాడని అర్థం. మన క్రైస్తవ జీవితంలో మనకెదురయ్యే సమస్య ఇదే. దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవులమని చూపించుకోవడానికి మనమేదో చేయబోతాము. ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటాం కదా. అలాగే దేవుడు మన యెడల చేసే అద్భుతం కోసం కూడా ఓపికతో ఎదురు చూడాలి. మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది, మనల్ని తన కుమారుని స్వారూప్యంలోకి మార్చాలని. ఇది జరగాలంటే మనకై మనం ఏమి చేయకూడదు. ఏ విషయంలో కూడా తొందరపడకుండా ఓపికతో ఎదురు చూడాలి. మనం ఎదురు చూసే రోజులు ఎప్పుడు వ్యర్థం కావు. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ కార్యం జరుగుతుందని విశ్వాసంతో ఉండాలి. జవాబు రావటం లేదు, ఆలస్యం అవుతుందని మనలో అనుమానాలు రాకుండా చూసుకోవాలి. ఆయన మన ఎడల తెరిచే దారి కోసం ఎదురు చూడాలి. అప్పటి వరకు ఎటు తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనకు మన దారి చూపించినప్పుడు మన హృదయం తేలికగా ఉంటుంది. మనం ఎదురు చూసిన రోజుల బాధంతా మర్చిపోతాము. దేవుని కోసం మనం ఏ పని చేస్తున్నామో అది కష్టమైన ఇష్టంతో చేయాలి. మనకు కఠినమైనవన్నీ దేవుడు మధురంగా మారుస్తాడు. మనం ఏ విషయం గురించి అయితే భయపడుతున్నామో, ఇక ఆ కార్యం నా ఎడల జరగదు అని చింతిస్తున్నామో, ఇక నుండి అయినా భయపడకుండా బాధపడకుండా హాయిగా దేవునిలో ఉందాం. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక నుండి అయినా మనం దేవునిలో నమ్మకంగా జీవిద్దాం. ఎప్పటికీ ఆయనలో విశ్వాసమును కలిగి జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, క్షయం కలిగిన దేవ, యెషయా మీకు వందనాలు. అయ్యి వాక్యాన్ని దీవించండి, మీ వాక్యానుసారంగా జీవించి మీ కృపను మీ ధన్యతను ప్రభువా మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రభు, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డలు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో అయ్యా తను తోడుగా ఉండండి ప్రభు. అయ్యా తన ఆ బిడ్డల ఎడల గొప్ప అద్భుతాలను దయచేయండి ప్రభు. అయ్యా తండ్రి, వాళ్ళు దేని గురించి అయితే మరి భయపడుతున్నారో, దేని గురించి అయితే మరి బాధపడుతున్నారో మాకైతే తెలియదు ప్రభు. అయ్యా తండ్రి, వాళ్ళ ఎడల గొప్ప అద్భుతాలను దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.